వైఎస్ఆర్ టీపీ చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షునిగా దుర్గం నాగేష్ ఎన్నిక. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం గంగారం గ్రామానికి చెందిన సర్పంచ్ దుర్గం నాగేష్ నిన్న తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేక రాజీనామా చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేసిన అభివృద్ధికి ఆకర్షితుడై తెలంగాణలో నూతనంగా షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ టీపీ పార్టీలో చేరినట్లు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు ఇచ్చిన పార్టీ నాయకులు కృతజ్ఞతలు. చెన్నూరు నియోజకవర్గం ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ టీపీ జెండాని ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు నా యొక్క మనవి. నేను ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ టీపీ తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీలో చెన్నూరు నియోజకవర్గం నుండి చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు మరియు చెన్నూరు స్టీరింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. చెర్మిలమ్మ గారికి నా యొక్క ధన్యవాదాలు. చెన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా పండుగని ప్రతి ఇంటికి ఇంటికి ప్రతి వాడవాడకు ప్రతి గడప గడపకు తీసుకువెళ్తానని మనస్ఫూర్తిగా జెండాని ప్రతి గ్రామంలో ఎగరవేస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలు ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు, పౌడు భూములకు పట్టాలు, ఫీజు రీఎంబర్స్మెంటు, 108 సేవలు, ఎన్నో మరవలేని పథకాలని దివంగత వైఎస్ఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చాడు. అందులో భాగంగానే ఈరోజు షర్మిలమ్మ గారు తెలంగాణలో పార్టీ పెట్టి ఈరోజు తెలంగాణలో పార్టీని నడిపించడానికి ముందుకు వచ్చారు. పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు షర్మిలమ్మ గారు ఈరోజు సామాజిక న్యాయం చేయడానికి, సామాజిక విలువలు పెంచడానికి ఈరోజు పార్టీ పెట్టి పార్టీలో దళితులకు, బడుగు బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా నేను ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో సర్పంచ్గా ఉండి గంగారం గ్రామంలో నిన్న పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. నిన్న సాయంత్రం షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో కండువా కప్పుకోవడం జరిగింది. అందుకు ఈరోజు నేను షర్మిలమ్మ గారి పార్టీలో చెన్నూరు కాన్స్టిట్యున్సీలో పార్టీ జెండా ఎగరవేస్తానని మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే చెన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తాను. త్వరలో కార్యకర్తలు, నాయకులు అందరూ నా ఆధ్వర్యంలో పనిచేయడానికి వచ్చేటందుకు రెడీగా ఉన్నారు. కార్యకర్తలందరికీ ఆహ్వానిస్తున్నాను, మీరు అందరూ రావాలని త్వరలో. ఇంకోటి ఏంటంటే, పార్టీలోని ఈ ముందు భవిష్యత్ కార్యాచరణ చేస్తూ పార్టీలో బలోపేతానికి నాయకులందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను.